కేంద్రం కరోనా వ్యాక్సిన్ ను మార్కెట్లోకి తేవాలన్నారు హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్. ఈసారి మందులపై బడ్జెట్ పెరుగుతుందన్నారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో గాంధీ టిమ్స్ నిమ్స్ లో సౌకర్యాలు పెంచాలన్నారు. వ్యాక్సిన్ ఛాన్స్ వచ్చినప్పుడు మిస్ చేసుకోవద్దన్నారు వైద్య అధికారులు. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు, వ్యాక్సినేషన్ పై మంత్రి ఈటల రాజేందర్ రివ్యూ చేశారు. కోటి హెల్త్ సెంటర్ లో జరిగిన ఈ రివ్యూ మీటింగ్ లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని, రాష్ట్రంలో కంట్రోల్లోనే ఉందని ఈటల అన్నారు. మున్ముందు వ్యాప్తి పెరగకుండా టెస్టులు, ట్రేసింగ్, ట్రీట్మెంట్ మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. కేసులు పెరిగిన ప్రాంతాల్లో హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందించాలన్నారు. గాంధీ నిమ్స్ హాస్పిటల్లో మళ్లీ పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. మహారాష్ట్రకి ఆనుకుని ఉన్న బోర్డర్ ప్రాంతాలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో కేసులు భారీగా పెరిగే దాఖలాలు లేవని, కరోనా ఉన్నంతకాలం ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఈటల సూచించారు. హెల్త్ డిపార్ట్మెంట్ ఫ్రంట్లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. కేంద్రం వ్యాక్సిన్ కి ఒక ధర నిర్ణయించి మార్కెట్లో ఉంచితే మంచిదని మంత్రి ఈటల అభిప్రాయపడ్డారు. మార్కెట్లోకి అనుమతులు ఇస్తే అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయాలన్నారు. ఇప్పటి వరకు 11 లక్షలకు పైగా డోసులు వచ్చాయన్న ఈటల, 50 ఏళ్లు పైబడిన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి త్వరగా వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉందన్నారు. కేసులపై అలర్ట్గా ఉండాలని సీఎం ఆదేశించారని, ప్రస్తుతానికి కర్ఫ్యూపై ఎలాంటి ఆలోచన లేదన్నారు ఈటల. మెడికల్ కాలేజీల ఆధ్వర్యంలోని హాస్పిటల్లో మందులు, ఆపరేషన్లకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గత 2 ఏళ్లుగా నాణ్యమైన బ్రాండెడ్ మందులను కొనుగోలు చేస్తున్నామని, దీనికి సంబంధించి బడ్జెట్ కూడా ఈసారి పెరుగుతుందన్నారు. తెలంగాణ పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి, మన దగ్గర మాత్రం ఆ పరిస్థితి లేదంటున్నారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. వైరస్ లో మ్యూటేషన్స్ వచ్చాయన్నారు. తమ వంతు వచ్చినప్పుడు అందరూ వ్యాక్సిన్ తప్పకుండా వేసుకోవాలని, అప్పుడే కరోనా సోకినా ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి అప్రమత్తంగా ఉంది. అండ్ మా డిఎండిహెచ్ఓలతో ఆల్రెడీ రివ్యూ చేయడం జరిగింది. అండ్ ఇమీడియట్గా టెస్టుల సంఖ్య పెంచమని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైతే కేసులు పెరుగుతున్నాయో అక్కడ ఈ కొత్త మ్యూటేషన్స్ వల్ల, వైరస్లో వచ్చిన మార్పుల వల్ల ఈ కేసులు చాలా ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతాయని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఏదైతే టెస్టింగ్, ట్రేసింగ్, ఐసోలేషన్ ఎస్పెషలీ కోవిడ్ నియంత్రణలో మనకి ముఖ్య భూమిక పోషించిందో వాటిని రాబోయే రోజుల్లో కూడా కంటిన్యూ చేస్తాము. ఎప్పుడైతే ప్రజలు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోరో, ఓకే, వాళ్ళ బాధ్యతని మరుస్తారో, అలా అప్పుడు మళ్ళీ ఈ వైరస్ విజృంభించే అవకాశం ఉంటుంది. ఈ వైరస్ ఎప్పుడు కూడా తన ఎగ్జిస్టెన్స్ కోసం తను ఫైట్ చేస్తుంటది. అది కొత్తగా మ్యూటేషన్స్ అవుతుంటాయి. జనం జాగ్రత్తలు తీసుకుంటేనే కరోనాను కంట్రోల్ చేయొచ్చు అంటున్నారు అధికారులు. వ్యాక్సిన్ కంటే కూడా మాస్క్ పవర్ఫుల్ అని, అందరూ తప్పకుండా మాస్క్ వాడాలన్నారు.